సూర్యాపేట జిల్లాలో రెండో విడత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని లక్ష్మీనాయక్ తండా, యార్కారం, బాలెంల, ఎల్లపల్లితో పాటు పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. అధిక ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా కొన్ని గ్రామాల్లో విధి తిరుగుతూ ప్రజల సమస్యలను వారి యొక్క బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీపీ వట్టే జానయ్య యాదవ్, టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. అంటే ఈయన ఎవరు? ఈ సర్పంచులు ఎంపీటీసీలు నా దగ్గరకు వచ్చి కొట్టాడి అడిగేటట్టు ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? నేను పెట్టిన మనుషులకు కొట్టేయాలి. నేను పెట్టినోళ్ళకి వేస్తేనే వాళ్ళు మళ్ళీ వచ్చి నాకాడ అడుగుతారు. సార్ నువ్వు ఆయన వస్తే మా లక్ష్మీ తండకు వస్తుంది నాకు ఓటేమని చెప్తే మా వాళ్ళ రేసిండ్రు ఇగో ఈ ఇల్లు ఏ పనైనా చేసుకొస్తాడు. భిక్ష ఉన్నాడు, మంచిగా జనంలో పనిచేస్తాడు, 24 గంటలు ప్రజల్లో ఉంటాడు. జడ్పీటీసీకి వేస్తే ఆయన కూడా కనపడుతుంది. ఈయన మన జడ్పీటీసీ అభ్యర్థి విషయం చేయడం విషయం అంటే పైనుంచి కింది వరకు మనోళ్ళు ఉంటే పనులు అయితే మనం మీకు దండ నెత్తిన దండ పెట్టింది మధ్యలో దండ తగితే ఉంటుంది. ఆ కింది కింది పోతుంది, పై పై పోతుంది, మొత్తం లింక్ ఉండాలి. నేను మా కేసీఆర్ గారి దగ్గర కొట్టాడి తెస్తా. ఇంకో మా దండలకి అడుగుతారు, ఇంకా లక్ష్మీ దండలకి తక్కువ పడ్డది. ఇంకో 15 లక్షలు అయితే రోడ్లు అయిపోతాయి, ఇంకో 20 లక్షలు అయితే సీసీ తాళాలు అవుతాయి. ఇవి కావాలి సరే, నేను కొట్టాడి తెస్తా. కానీ నాకు ఈ ఊరు తెచ్చేటోళ్ళు కావాలి కదా. నేను సురపడదాకా పట్టుకొస్తా హైదరాబాద్కి వెళ్ళి. ఆ నుంచి లక్ష్మీ దండ దగ్గర తెచ్చేటోళ్ళు ఎవరు? నాకు నమ్మకమైన వాళ్ళు, మీకు నమ్మకమైన వాళ్ళు, మన ఇంటి మనుషులు కావాలి కదా. మంచికైనా ఇంటోడు కావాలి. మరి ఎవడు మీరు దొంగ చేతికిస్తే, నేను వాళ్ళని ఇంకో చేతికిస్తే వాడు అడ్డే పోతాడు. వాడు రానే రాడు మొట్టమొదటి అక్కడికి. వేరే పార్టీలు కోటేస్తే వాడు రాడు. మరి పొద్దున్న వేస్తే నేను ఉన్నా లేకుండా నా ఇంటికి వచ్చి కొట్లాడి పిఎల్తో పనిచేయించుకొని ఆఫీసర్తో పనిచేయించుకొని కావాలి. మరి మీకు కూడా పండు రాక సార్ ఉన్నాడు మంచిగా బ్రహ్మాండంగా ఆయన అన్ని ఆఫీసులు తెలిసినప్పుడు జిల్లా ఆఫీసర్లు పనిచేసిండు. రేపు ఏదున్నా సరే మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. నేను ఒక్కటే మాట మిత్రుని, సరే నిర్ణయాలు పందైనట్టునే కానీ ఇంతమంది అయితే అందరికీ పనులు ఆవులు ఉండే కదా, పాలు వినేది కదా. సదగడ దాన్ని మేతేసి పొద్దుగా పాలు వింటేస్తుందా, దురపొదికేసి దాన్ని వింటేస్తుందా? ఒకటే మాట అర్థమైంది. 2 నెలల్లోనే ఎవరు పాసుకోవాలి, ఇంటికి పంపడానికి కావాల్సిన ఏర్పాటు ముఖ్యమంత్రి గారు చేసిన చెప్పండి. మొన్న మీకు చెప్పిండు, మీ టీవీలలో వింటున్నారు, కేసీఆర్ ఏం చెప్పిండో, ఎవరికి 1 రూపాయి లంచం ఇవ్వకుండా, ఎవరి చోటు తిరగకుండా 2 నుంచి 3 నెలల్లో ఎవరు పాసుకోవాలి, ఇంటికి పంపే ఏర్పాటు చేస్తున్నాం, మొత్తం కట్టమే మొత్తం చేస్తున్నాం, మాస్క్ పాలిస్తున్నాం ఇళ్ళను. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా 60 ఏళ్ళ పాల్గొన్నాయి, దొంగలు ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వం చెప్పిన వాళ్ళు చేస్తలేరు కాబట్టి వాళ్ళనే మాస్క్ పాల్గొందామని చెప్పాడు. 2 నెలల్లో మీ పాస్బుక్ ప్రతి ఇంటికి కూడా వస్తాయి. ఒక్క